చూస్తున్నాం వైసీపీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఈ రోజు విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో సాయంత్రం 4 గంటలకు డీఎస్పీ ఆఫీసులో విచారణకు సజ్జల రానున్నారు. దాడి ఘటనలో ప్రమేయం ఉన్న ముఖ్య నాయకులను విచారించే క్రమంలో సజ్జలకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసును ఇటీవల రాష్ట్ర సర్కార్ సిఐడికి అప్పగించింది. వైసీపీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఈ రోజు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, వైసీపీ ప్రధాన కార్యదర్శి అంతేకాకుండా ఆనాడు వైసీపీలో కీలక నేతగా ఉన్నారు, అంతేకాకుండా జగన్ తర్వాత నంబర్ టూ గానే వైసీపీ నేతగా ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అంతేకాకుండా టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంపై దాడి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనలో ఈ రోజు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు మంగళగిరి పోలీసులు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపల విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. కానీ 21:30 సాయంత్రం 4 గంటలకి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి హాజరు కానున్నట్లు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా కూడా ఇదే కేసులో ఈ ఘటనలో ఇప్పటికే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీలు తలసిల్ రఘురామ్ గానీ ఎల్లప్రెడ్డి గానీ దేవినేని అవినాష్ గానీ నందిగామ్ సురేష్ ఇప్పటికే అరెస్ట్ అయ్యి రిమైండ్ లో ఉన్నారు. మరోవైపు పెరుగుతున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేతగా ఉన్నటువంటి పానుగంటి చైతన్య ఇప్పటికే విచారణకు హాజరయ్యాడు, రిమైండ్కి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు నుంచి 10 రోజుల పాటు కస్టడీకి 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోర్టులు కూడా పిటిషన్ వేయటం జరిగింది పోలీసులు. సో కస్టడీకి కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. సో అంతేకాకుండా వీళ్ళతో సజ్జల రామకృష్ణారెడ్డి ఎలాంటి సంబంధాలు కొనసాగించారు, ఎలా ఈ ఘటన ప్రేరేపించారు, ఈ ఘటనకి సజ్జలకు ఉన్నటువంటి సంబంధం ఏంటని ఈ కోణంలో కూడా ఈరోజు విచారణకు హాజరైతే పోలీసులు ఆయనతో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఈరోజు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి హాజరు కావాలని మంగళగిరి రూరల్ పోలీసులు అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. సాయంత్రం లోగా ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ నరసింహారావు.